నమస్కారమండి టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ శ్రీ సంతోష్ దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో ఒకటి కొబ్బరన్నం తక్కువ టైంలో కమ్మగా చేసుకోగలిగే ఫ్రైడ్ రైస్ అండి ఇది ప్రసాదానికనే కాదండి లంచ్ బాక్స్ కి కూడా సూట్ అయ్యే పర్ఫెక్ట్ రెసిపీ ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది దీనికి ప్రత్యేకంగా కాంబినేషన్ ఏమీ అవసరం లేదండి ఒకవేళ కావాలనుకుంటే మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన కొబ్బరి పెరుగు పచ్చడితో ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు టెంప్టింగ్ బౌల్స్ ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ లో ఒక కప్పు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ సోనా మసూరి రైస్ తో కూడా చేసుకోవచ్చుండి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు చిక్కటి కొబ్బరి పాలు పోస్తున్నాను అలాగే ఒక కప్పు నీళ్లు కూడా పోసి అర టీ స్పూన్ ఉప్పు 1 టీ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ రానివ్వండి కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత రైస్ మొత్తం అడుగు నుంచి ఒకసారిలా పొడి పొడిగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి హీట్ చేసుకోండి వీలైతే కుకింగ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయండి చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి చిటపటమన్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి పప్పుల్ని కొద్దిగా వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత 10 15 జీడిపప్పులు వేసి వేయించండి తర్వాత రెండు పచ్చిమిర్చి తరుగు ఒకరెమ్మ కరివేపాకు వేసి మరొకసారి కలపండి నెక్స్ట్ మూడు ఎండు మిరపకాయలు అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ ఇంగువ వేసి మరొక నిమిషం పాటు వేయించండి తాలింపిలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను ఫ్లేమ్ ని సిమ్మర్ కి మార్చేసుకోండి కప్పు రైస్ కి ఒక కప్పు కొబ్బరి పాలు ఒక కప్పు కొబ్బరి తురుము కరెక్ట్ గా సరిపోతాయండి అంటే ఒకటి పెద్ద సైజ్ కొబ్బరికాయని తీసుకుంటే సగం చిప్పతో పాలు తీసి యూస్ చేసుకొని మిగిలిన చిప్పని ఇలా తురుముకొని వేసుకుంటే సరిపోతుంది దీని ఒక 30 సెకండ్స్ అలా కలపండి చాలు ఎక్కువ ఫ్రై చేయొద్దు ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలతో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేస్తున్నాను మొత్తం ఒకసారిలా అడుగు నుంచి బాగా కలపండి అలాగే 1 టీ స్పూన్ salt కూడా యాడ్ చేస్తున్నానండి రైస్ ఉడికించేటప్పుడు కూడా కొంచెం salt వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు చూసి వేసుకోండి ఫైనల్ గా కొన్ని వేయించిన వేరుశనగలు రోస్టెడ్ పీనట్స్ పిడికెడు కొత్తిమీర వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి రుచికరమైన కమ్మటి కొబ్బరన్నం రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే కొబ్బరి పాలతో పులావ్ కూడా చేస్తారండి అది కూడా మంచి ఫ్లేవర్ఫుల్ గా చాలా చాలా బాగుంటుంది అది ఇంకోసారి షేర్ చేస్తాను ఈ లోపు ఈ కొబ్బరన్నం మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి అలాగే ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి టెంప్టింగ్ బౌల్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈట్ హెల్తీ స్టే హెల్తీ